హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివ. ఈరోజు మనం ప్రేమ గురించి 20 ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ప్రేమ అనేది మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన ఫీలింగ్. మనం మొత్తం జీవితంలో ఒక్కసారైనా ప్రేమ అనే అనుభూతి చెంది ఉంటాం. అటువంటి ప్రేమ గురించి 20 ఫ్యాక్ట్స్ మీకోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Broken heart. I warn you. I'll break your heart. Already broke. Broken heart అనేది ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, ఇది ఒక ఫిజికల్ పెయిన్. ఒక జంట నిజాయితీగా ప్రేమలో ఉన్నప్పుడు ఏ కారణం చేతైనా వారు విడిపోవడం జరిగితే అది వారి ఒత్తిడికి మరియు గుండె నొప్పికి కారణమవుతుంది. ఇటువంటి పరిస్థితిని కార్డియోమయోపతి లేదా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఎడమ చేతి 4వ వేలుకు వెడ్డింగ్ రింగ్ను ఎందుకు ధరిస్తారు? దానికి గల కారణం, ఆ వేలును వీన్ ఆఫ్ లవ్ అని అంటారు. ఈ వేలు నేరుగా మన గుండెకు కలుస్తుంది అని నమ్ముతారు. అందుచేత ఉంగరాన్ని ఎడమ చేతి 4వ వేలుకు ధరిస్తారు. మీరు ప్రేమలో పడటం అనేది మీరు చేసే తప్పు కాదు, అది కార్టిసల్ అనే కెమికల్ చేసే పని. ప్రేమ అనేది అబ్జెసివ్ కంపల్సరీ డిసార్డర్కు సంబంధించింది మరియు కార్టిసల్ ఉత్పత్తి కారణంగా తెలివి తక్కువగా వ్యవహరిస్తారు. అందుకేనేమో బహుశా ప్రేమలో త్వరగా మోసపోతారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా గాయాలతో ఉన్నప్పుడు మనం ప్రేమించేవారు మన పక్కన ఉండటం ద్వారా ఆరోగ్యంగా మరియు గాయాలు కూడా త్వరగా తగ్గిపోతాయి. ఒక జంటలో ఇద్దరూ ఒకే రకంగా ఆలోచించేవారు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. ప్రేమలో ఉన్న ప్రారంభ దశలో మరియు ఓసిడి ఉన్న వ్యక్తుల్లో బ్రెయిన్లో కలిగే కెమికల్ రియాక్షన్స్ ఒకే విధంగా ఉంటాయి. ఎప్పుడైనా మనం చాలా ఒత్తిడి మరియు డిప్రెషన్కి గురైనప్పుడు మనం ప్రేమించే వారి చేతిని పట్టుకుంటే చాలు, అది చాలా వరకు మన ఒత్తిడిని మరియు డిప్రెషన్ని తగ్గిస్తుంది. ఒకే రకమైన డిఎన్ఏ ఉన్న అమ్మాయి అబ్బాయి త్వరగా ప్రేమలో ఆకర్షితులవుతారు. ప్రేమలో ఉన్న వ్యక్తులు తనను తాను ప్రేమించే వ్యక్తుల కంటే క్రియేటివ్గా మరియు ఇమాజినేషన్గా ఉంటారు. ఒక సర్వే ప్రకారం అందమైన మొహం కలిగిన అమ్మాయి కంటే అందమైన శరీరాకృతి కలిగిన అమ్మాయితోనే అబ్బాయిలు లాంగ్ రిలేషన్షిప్లో ఉండగలరంట. మీరు ఎటువంటి అమ్మాయిని ఇష్టపడతారో కామెంట్ చేయండి. మీరు ఒకేసారి ఇద్దరు వ్యక్తులను ప్రేమించవచ్చు, కానీ ఒకేసారి ఇద్దరు వ్యక్తుల మీద ఒకే రకమైన ప్రేమ చూపించలేరు. మీరు ఒక వ్యక్తిని ఏ కారణం చేతైనా ప్రేమించడం ఆపివేస్తే మీరు వారిని ప్రేమించలేదు అని గుర్తుపెట్టుకోండి. నిజానికి ఒకప్పుడు నేను వాళ్ళని ప్రేమించారు అని మీరు చెప్పారంటే నిజానికి మీరు ఎన్నడూ వారిని ప్రేమించలేదు అని అర్థం. మీరు ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నారు అంటే వారి మీద కోపం 3 రోజుల కన్నా ఎక్కువగా ఉండటం అసాధ్యం. ఒకవేళ మీరు ప్రేమించిన వారితో 3 రోజుల కన్నా ఎక్కువగా కోపంగా ఉన్నారు అంటే మీ మధ్య ప్రేమ పోతుంది అని అర్థం. ప్రేమలో పడటం అనేది కొకైన్ తీసుకున్న దానితో సమానం, ఎందుకంటే ప్రేమలో పడటం లేదా కొకైన్ లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు బ్రెయిన్లో కలిగే రియాక్షన్స్ ఒకే విధంగా ఉంటాయి. అప్పుడు ఒకేసారి మెదడులో 12 ప్రాంతాల్లో ఉల్లాసంగా ప్రేరేపించే రసాయన చర్యలు జరుగుతాయి. హైపోపిట్యూటరిజం అనే ఒక విచిత్రమైన వ్యాధి ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు ప్రేమను అనుభూతి చెందలేరు. ప్రేమలో ఉన్న వ్యక్తులు వారు ప్రేమించిన వ్యక్తి గురించి, వారి ప్రేమ గురించి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు తెలుసుకోవాలని కోరుకుంటారు. నిజానికి అమ్మాయిలకు ఆశయం, విద్య, సంపద, గౌరవం, ఆశాభావాలు కలిగిన అబ్బాయిలతో ప్రేమలో ఉండటానికి ఇష్టపడతారు. చాలామంది పెళ్లికి ముందు దాదాపుగా 7 సార్లైనా ప్రేమలో ఉంటారు అని కొన్ని సర్వేల ప్రకారం చెప్పవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం భోజనం చేయక ముందు కన్నా భోజనం చేసిన తరువాత మహిళలు శృంగారానికి ఎక్కువ ప్రతిస్పందిస్తారు అంట. అమ్మాయిలు అబ్బాయిల ప్రేమలో చాలా వ్యత్యాసాలుంటాయి. ఒక అమ్మాయితో ముఖాముఖిగా మాట్లాడే అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కానీ అబ్బాయిలు ఆ అమ్మాయితో పనిచేసేటప్పుడో లేదా ఆడుకునే సమయంలో ఆ అమ్మాయిని ప్రేమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.